Andriki namaskaram. Iroju Vishesha Vaidika Kratavulu Kalyana Utsavalu Pratyeka Pujalato Mee Munduku Vachesindi Koti Deepotsavam. Mee Andariki Telusu Ainappatiki Kuda Kottaga Vache Variki Konni Soochanalu Cheyadam Jarugutundi. Karyakramaniki Oka Sampradayam Undi. Aa Sampradayam Prakaram Ikkadiki Vachesetuvanti Peethadhipatulu Yatindrulu Mukhya Atithulu Chetula Meeduga Vedika Meeda తొలి కార్తీక దీపం అని మేము ప్రకటించిన తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే ప్రాంగణంలో అలాగే వేదిక ముందు భాగంలో గ్రౌండ్ లో ఉన్న ఏ దీపమైనా వెలగాలి. అప్పటి వరకు ఇక్కడ జరిగే కళ్యాణ క్రతువులో జరిగే ఏ దీపం కూడా చూసి దయచేసి ఎవరు కూడా దీపాన్ని వెలిగించొద్దు. ఎవరు కూడా 365 ఒత్తులు బంచ్ తీసుకురావద్దు. దయచేసి ఎవరైనా తీసుకొస్తే బ్యాగ్ లో పెట్టేసుకోండి. ఈరోజు వేములవాడ రాజరాజన్న భక్తులు ప్రేమగా రాజన్న అని పిలుచుకునేటువంటి కోడి మొక్కుల దేవుడు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నారు. అంతేకాదు యాదాద్రి లక్ష్మీ నృసింహుడు కూడా విచ్చేశాడు. కేవలం దర్శన భాగ్యం మాత్రమే కాదు, విశేష రీతిలో కళ్యాణ ఉత్సవ శోభతో పల్లకీ సేవతో మనకు దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. అంతేకాదు నర్మదా బాణలింగానికి భస్మాభిషేకం చేయబోతున్నాం. అలాగే మీరే స్వయంగా నిర్వహించుకునే విధంగా చౌకీల మీద భస్మాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్చకులు మీ చేత సంకల్పం చెప్పించిన తర్వాత మీరే స్వయంగా అర్చించుకోవచ్చు. అంతేకాదు ఆధ్యాత్మిక చరిత్రలోనే అరుదైన ఉత్సవం కోటి దీపోత్సవంలో మరొక అరుదైన విశేష పూజ గురు పూజ. మనకు వేదిక మీద సాక్షాత్కరిస్తున్నారు గురు రాఘవేంద్ర స్వామి. స్వామికి ప్రత్యేకంగా ఆ పీఠానికే సంబంధించినటువంటి గురు రాఘవేంద్ర పీఠాధీశ్వరులు సుభుదేంద్ర తీర్థ స్వామి వారి చేతుల మీదుగా పూజా క్రతువు నిర్వహించుకోబోతున్నాం. ఇలా ప్రతిరోజు కూడా అనేక అనేక విశేష పూజాధికాలు కళ్యాణ ఉత్సవాలు వైదిక క్రతువులతో మరింత అలరారబోతోంది. ఇక రేపు శుక్రవారాన్ని పురస్కరించుకుని కూడా బెజవాడ కనక దుర్గమ్మ కదలి వస్తోంది దుర్గా మల్లేశ్వరుని సమేతంగా. అలాగే కొల్హాపూర్ నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కూడా విచ్చేస్తున్నారు. మహిళా భక్తులు చాలా విరివిగా రావాలి. Thank you.
Andariki namaskaram. Vagardha vivasamtruptau vagardha pratipattaye. Jagadah pitaro vande parvati parameshwaro. Jagan mata jagad pitala kalyana utsava sobato alararina. I pavitra prangadam nedu harihara kshetranga virajilutonde. O pakka kode mukkula devudu vemulavada sri raja rajeswarudu. Maro pakka యాదాద్రి లక్ష్మీ నృసింహుడు మనకు సాక్షాత్కరిస్తున్నారు. కేవలం దర్శన భాగ్యం మాత్రమే కాదు, దివ్య భవ్య కళ్యాణ ఉత్సవ శోభతో మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నారు. అంతేకాదు ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అరుదైన పూజా క్రతువుని ఈరోజు నిర్వహించుకోబోతున్నాం. మరి ఈనాటి వైదిక క్రతువుకు విచ్చేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా సాదర స్వాగతం. విష్ణు నృసింహ మధుసూదన చక్రపాణి గౌరీపతే గిరీశ శంకర చంద్రచూడ నారాయణాసుర నిబర్హణ శంఖపాణి యాజాభటాయ ఇతి సంతత మామనంతి. కార్తీక మాసానికి అధిదేవత దామోదరుడు. ఈ మాసంలోనే మహాదేవునికి విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటాం. అయితే కాశీలో విశ్వేశ్వరుడు తారక మంత్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. రామేశ్వరంలో రామావతారంలో శ్రీ మహావిష్ణువు ఆ మహాదేవుణ్ణి స్తుతించాడు. అటువంటి శివకేశవ అభేదాన్ని తెలియచేస్తూ ఈ పవిత్ర కార్తీక మాసంలో ఒకే వేదికపై శివకేశవుల పరిణయోత్సవాల శుభ తరుణంలో ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై తొట్ట తొలిసారిగా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి మహాపూజ జరగనుంది. ఈ మహాపూజను స్వయంగా మంత్రాలయ పీఠాధీశ్వరులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి వారే నిర్వహించనున్నారు. అంతేకాదు నేటి కార్యక్రమంలో దీపారాధన విశిష్టతపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు ప్రవచనామృతాన్ని అందిస్తారు. ఇంతటి అపూర్వ కార్యక్రమాన్ని వేద పఠనంతో ప్రారంభించవలసిందిగా వైదిక శైవాగమ వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం. వేద పఠనం. ఓం శ్రీ గణేశ శారద గురుభ్యో నమః. కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదిభిస్తేదసాధనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీపదం శుభదాకారం భర్తీ పురనివాసినం కల్పవృక్షసమం శాంతం గురుం దత్తగిరిం భజే. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం స్మదాచార్యమధ్యమాం గురు పరంపరాం పంచానతనోద్భూతాన్ పంచాక్షరమనూపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురుం. ఓం నమః భగవతే రుద్రాయ. ఓం నం నమస్తే రుద్రమన్యవహుతో దైశవే నమః. నమస్తే అస్తు దన్వనే బాహుభ్యాముదలే నమః. యా దైశు శివతమా శివం భభూవతే ధనుః శివాశ్రవ్యాయ తవతయా నో రుద్రమృదయ. యాతే రుద్ర శివా తనూర భూర పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశంతా విశాఖశి యామిషం గిరిశంతహస్తే విభర్షస్తవే శివాం గిరిత్రదాం కురుమాయుగుం సే పురుషం జగతో శివే నమసదా త్వా గిరిశాష్టా వదామసి యథాన సర్వమిజ్జగద యక్ష్మగుం సుమనా అసతో అధ్యవోచతి వక్త ప్రథమో దైవ్యోషకో అయ్యేకం సర్వాంజంభయన్ సర్వాశయాతు ధాన్య అసవ్యస్తామ్రో అరుణోదమంగళ ఏ క్షేమాగుం రుద్ర అభితో దిక్షో శ్రీరా సహస్రశో వైశాగుం నేడయీమహే అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉదయనం గోపాదృశన్న దృశన్నుదార్య ఉదయనం విశ్వభూతాని సదృష్టో మృయాతినః
నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అతో యే అస్య సత్వానో హన్యేభ్యో కరం నమః ప్రముంచ ధన్వనస్వమభయోరాత్యోర్చాం యాశ్చ దేహస్తైషవ పరాదా భగవో వప అవదత్యదను స్వగుం సహస్రాక్షసేషులే నిశీర్య శల్యానా ముఖాశివో నః సుమనా భవ విచ్చందరత్వపర్తినో విశల్యో భానవాగుం ముత అనేషన్నశేషవ ఆపురస్య నిషంగతిః ేతిర్మీడుష్టమస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వదస్మయస్మయా పరిపుర నమస్తే అస్వాయుధాయానాథాయ దృష్టవే ఉభాభ్యాముదతే నమో బాహుభ్యాం తవ ధన్వనే పరిచేర ధన్వనో హేతిరస్మాన్ వృత్త విశ్వతః అతో యైషిరిస్తవాయే అస్మన్నిదేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాక్షికాలాయ కారాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి హృదం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతిః. వేద మంత్ర ప్రతిధ్వనులతో ఈ ప్రాంగణాన్ని సుశోభితం చేసినటువంటి బర్దీపూర్ నుంచి విచ్చేసిన వైదిక శైవాగమ వేద పాఠశాల వేద విద్యార్థులకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.